జీవిత సత్యం ఒక అడవిలో ఒక లేడి భారంగా అడుగులు వేస్తూ వెడుతోంది అది నిండు గర్భిణి దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది ఒక దట్టమైన గడ్డి భూమి కనపడింది దానికి అటు పక్కన నది ప్రవహిస్తోంది అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది నొప్పులు మొదలయ్యాయి నిట్టూర్పులు విడుస్తూ అటు ఇటు తిరుగుతోంది అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి ఉరుములు పిడుగులు పిడుగుపడి కొద్ది దూరంలోనే గడ్డి అంటుకుంది దూరంగా తన ఉనికిని గమనించి కుడివైపు నుండి ఒక సింహం వస్తోంది ఎడమ వైపు నుండి ఒక వేటగాడు బాణం సరిచూసుకుంటున్నాడు ఇంకోవైపు నది వెళ్ళనివ్వదు భగవాన్ ఆ లేడీ ఇప్పుడు ఏం చేయాలి ఏం జరుగుతోంది లేడీ బిడ్డకు జన్మ ఇస్తుందా బిడ్డ బతుకుతుందా సింహం లేడీని తినేస్తుందా వేటగాడు లేడీని చంపేస్తాడా నిప్పు లేడి వరకు వచ్చి లేడి కూనను చంపేస్తుందా ఒకవైపు నిప్పు రెండో వైపు నది మిగిలిన రెండు వైపులా మృత్యువ రూపంలో వేటగాడు సింహం కానీ లేడి మాత్రం ఇవేవి పట్టించుకోలేదు అది తన బిడ్డను కనడం మీద దృష్టి పెట్టింది అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు చెదిరాయి గురితప్పి బాణం సింహానికి తగిలింది వర్షం పడి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి లేడి పిల్ల తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది అది ఆరోగ్యంగా ఉంది ఏదైతే జరగని నేను బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టి పెడతాను అని లేడీ అనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి ఉంటే ఏం జరిగేది మన జీవితాల్లో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టూ ముడుతూనే ఉంటాయి నెగిటివ్ ఆలోచనలతో సతమవుతూనే సతమతమవుతూనే ఉంటాము మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము భగవంతుడిపై భారం వేసి మన పని మనం చేయడమే మనం చేయవలసింది ఈ కాలంలో పిల్లలు చిన్న చిన్న విషయాలకు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొంతమంది సమస్యలను ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో దృఢ నిశ్చయంతో దేవునిపై విశ్వాసంతో చేసే చేసే పనిపై దృష్టి పెడితే విజయం తథ్యం తుమ్మద పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి అందులో జీవనం కొనసాగిస్తుంది చెక్కలకు మద్దులకు కూడా రంధ్రం చేసి తన పిల్లల్ని పెంచుతుంది కానీ మకరందం కోసం తామర మీద వాలినప్పుడు ఆ తామర రెక్కలు ముడుచుకుంటాయి అయ్యో నన్ను ఏదో బంధించేసింది అని అనుకుని ఆ తామర రెక్కల్లోనే ఇరుక్కుని చనిపోతుంది అయితే మహామహావృక్షాలకు రంధ్రం చేయగలిగిన దాని సామర్థ్యం ఆ తామర రేకులను తొలచలేదా ఆ తామర రేకులకు రంధ్రాలు చేయలేదా గట్టిగా రెక్కలు ఆడించినా రాలిపోతాయి కానీ అది దాని సామర్థ్యం మర్చిపోవడం మకరందం గ్రోలే మత్తులోనో లేక నన్ను ఏదో బంధించింది అన్న భావన దాని శక్తిని బలహీనపరిచింది ఆ భావనను నమ్మడమే దాని బలహీనత నేను రంధ్రం చేయలేనిదేదో నన్ను బంధించింది అన్న దాన్ని నమ్మింది అంతే అది మరణాన్ని కొని తెచ్చుకుంది మన జీవితంలో సమస్యలు అంతే సమస్య బలమైంది కాదు మన శక్తిని మనం మర్చిపోవడమే దాని బలం మన శక్తి కంటే దాన్ని బలంగా చూడటమే గుర్తించడమే నమ్మడమే దాని బలం మాయా అనేది నీ ఆత్మశక్తి కంటే బలమైంది కాదు దాని బలం తామర రేకు అంతా నీ ఆత్మ బలం వృక్షాలకు రంధ్రాలు చేయగలిగేటంత తెలుసుకో అదే జీవిత సత్యం